స్కూల్ ఫీజు కట్టిన పిల్లల పేర్లను కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు బ్లాక్ బోర్డు మీద రాసి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి అదే తరహాలో తెలంగాణ ఆర్టీసీలోనూ కొందరు అధికారులు అరాచక పర్వానికి తెరలేపారు టార్గెట్ రీచ్ కాని వారిని ఘోరంగా అవమానిస్తున్నారు పబ్లిక్ గా పరువు తీసేస్తున్నారు ఈ ఫ్లెక్సీని చూశారుగా మే నెలలో ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్లు అమ్మే లక్ష్యాన్ని సాధించిన కండక్టర్స్ వీర్ టార్గెట్ రీచ్ కాలేదనే కారణంతో ఏకంగా బస్ స్టాండ్ ఆవరణలు కండక్టర్ల పేర్లు ఐడి నంబర్ ఫోటోస్ తో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ వారిని ఘోరంగా అవమానించారు ఈ ఘటన మేడ్చల్ బస్ డిపోలో జరిగింది రోజంతా ఎంత దూరమైన ప్రయాణించే ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లను అమ్మడానికి కండక్టర్లకు లక్ష్యం నిర్దేశించారు అంతవరకు బాగానే ఉంది కానీ మే నెలలో అతి తక్కువ విక్రయించిన వారి ఫోటోలు పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మానసిక వేదనకు గురిచేశారు సాధారణంగా ఆర్టీసీలో అత్యధిక మైలేజ్ సాధించిన డ్రైవర్ ఎక్కువ ఆదాయం తెచ్చిన కండక్టర్ల పేరు ఫోటో ముద్రించిన ఫ్లెక్సీలు పెట్టే పద్ధతి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది కానీ ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో సీన్ రివర్స్ అయ్యింది మేచల్ డిపో అధికారులు అత్యుత్సాహం కండక్టర్లను హేళం చేసేలా ఉంది తక్కువ టికెట్లు అమ్మిన కండక్టర్స్ అంటూ ఫోటోలతో ఫ్లెక్సీలు వేయడం వివాదానికి దారితీసింది తమను అగౌరవపరుస్తూ ఫ్లెక్సీలు పెట్టడంతో సదరు ఉద్యోగులు డ్యూటీకి రావాలంటే సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది గతంలో మిధాని డిపోలో ఓ బస్ డ్రైవర్ పది లీటర్లకి బదులు పన్నెండు లీటర్ల పెట్రోల్ వాడాల్సి వచ్చింది ట్రాఫిక్ వల్ల మరో కారణం వల్ల రెండు లీటర్లు ఎక్కువ పెట్రోల్ ఖర్చు చేశాడు అంతే ఆ రెండు లీటర్ల డబ్బు జీతంలో ఎందుకు కట్ చేయకూడదంటూ డిపో మేనేజర్ డ్రైవర్కి కి మేమో ఇచ్చారు ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వ్యవహారం దుమారం రేపుతోంది ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లు అతి తక్కువ విక్రయించిన కండక్టర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మకాలు పెంచాల్సింది పోయి వారిని కించపరిచేలా ఫ్లెక్సీలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మేడ్చల్ డిపోలో ఫ్లెక్సీ చూసిన వారంతా సజ్జనార్ సార్ ఎన్టీ ఖర్మ అంటూ ఆర్టీసీ ఎండీని ప్రశ్నిస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాదని తెలంగాణ రాష్ట్ర రాకాశ సంస్థ అంటూ కొందరు బిరుదు కూడా ఇచ్చారు నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తేవడానికి కష్టపడటంతో తప్పులేదు గాని ఉద్యోగులు తలెత్తుకోలేని విధంగా చేయడాన్ని అందరూ తప్పుబడుతున్నారు